एपीआर प्रिंसिपल नी वेंटने सस्पेंड चेयालनी सीपीएम नेतलु डिमांड चेशारु। विद्यार्थुलकु विद्या बुद्धुलु चेप्पाल्सिंदि पोयि साक्षात्तु स्कूल प्रिंसिपल वार चेत बैक इच्चि मद्यं तेप्पिंचुकोवडं दारुणमनि वारु मंडिपड्डारु। विशाख जिल्ला पेदबयलु मंडलं गुरुकुल पाठशाललोनि 10th क्लास विद्यार्थुलु मद्यं कोसं बैक पै वेल्तू प्रमादानिकि गुरुकावडंपै सीपीएम नेतलु आ स्कूल यजमान्यंपै आग्रहं व्यक्तं चेशारु। నా పేరు బొండా సన్నిబాబు, సిపిఎం పార్టీ మండల్ సెక్రటరీ పెదబయలు। ఈరోజు పెదబయలు ఏపీఆర్లో ఒక సంఘటన జరిగింది। రాత్రి 11 గంటలకి అక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు నలుగురు ప్రిన్సిపల్ బండితో బయటికి వస్తూ మధ్యలో మార్గ మధ్యలో పడిపోయిన పరిస్థితి ఉంది। చాలా పెద్ద ఎత్తున దెబ్బలు తగిలిన పరిస్థితి ఉంది। అందుకనే ఈరోజు ఏపీఆర్ స్కూల్లో పర్మిషన్ లేకుండా మధ్యరాత్రి ఏ రకంగా వచ్చారనేది దాన్ని సమగ్రమైన విచారణ జరిపించాలి। ఎందుకంటే అక్కడ ఒక వాచ్మెన్ ఉంటున్నారు, అలానే అక్కడ స్టడీ అవర్ ఉంటుంది, అలానే ప్రిన్సిపల్ గారు ఇవన్నీ ఉంటున్నారు। కానీ అటువంటి సమయంలో విద్యార్థులు ఒక బైక్ మీద ప్రిన్సిపల్ బైక్ మీద మధ్యరాత్రి 11 గంటలకు బయటికి వచ్చి పడిపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। దాన్ని ప్రిన్సిపల్ గారు ఆ కాంపౌండ్ లో అటువంటి జరగకూడదు, ఈ దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి ఒకటోది। రెండోది, నేను ప్రిన్సిపల్ గారికి ఆల్రెడీగా అడగటం అనేది జరిగింది। అడిగితే ప్రిన్సిపల్ గారు చెప్పేది జంక్షన్ లో పడిపోయారని చెప్పి ఒక మాట చెప్తున్నారు। అలానే పడిపోయినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి మనం అడిగితే 10 గంటలకు గ్రౌండ్ లో పడిపోయామని చెప్పేసి అంటున్నారు। అలానే వాచ్మెన్ కి అడిగితే వాచ్మెన్ ఇంకోటి అలా ఒక వెర్షన్ ఉంది। అందుకని ఇది ఒక పథకం ప్రకారం ఈ రోజు జరుగుతుంది। అంటే విద్యార్థులకి చదువు బుద్ధులు చెప్పకుండా ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులు బయటికి వదిలేస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది। అందుకనే ఇటువంటి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ITDPO అలానే డీడీ గారికి మేము కోరుతున్నాం। లేదంటే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి మేము చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। టీ జగత్రాయ్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి। ఈరోజు విద్యార్థులు మన ఏజెన్సీలో ఉన్న విద్యార్థులకి అందరికీ చదువుకోవాలని గవర్నమెంట్ అలాగే ట్రైబల్ వెల్ఫేరాలు అన్ని బిల్డింగ్లు కట్టారు, అలాగే ఫరారీ గోడ కూడా కట్టారు, అందులో వాచ్మెన్ ఉన్నారు। ప్రిన్సిపల్ అంటే అదే ఏపీఆర్ కాలేజ్ అంటే ప్రిన్సిపల్ పక్కగా ఉంటారు, ప్రిన్సిపలే అక్కడ వార్డన్గా ఉంటున్నారు, అలాగే ప్రిన్సిపలే ఆ కాలేజ్ హై స్కూల్ మొత్తం చూసుకునే బాధ్యత ప్రిన్సిపల్ మీద ఉంది। అలాంటి ప్రిన్సిపల్ బైక్ పట్టుకొని నలుగురు విద్యార్థులు బయటికి రావాలంటే ఇది ఆస్తం కాదు, అది కావాలని ఏదో ఒక సంఘటన అన్న జరిగి ఉండాలి। లేకపోతే ప్రిన్సిపల్ బండి ఎలాగా మా విద్యార్థులు ఆదివాసీ విద్యార్థులు చాలా అమ్మాయికాయ విద్యార్థులు వాళ్ళు ప్రిన్సిపల్ బండి ఎలాగ అడుగుకుని ఈరోజు బయటకు వస్తారు, అది కూడా అర్ధరాత్రి 10 గంటలకి బయట రోడ్డు మీద పడిపోయి అంత దెబ్బలు తగినా ఈరోజు ప్రిన్సిపల్ కూడా హాస్పిటల్కి రాలేదు। ప్రిన్సిపల్ మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి అలాగే డీడీ సబ్ కలెక్టర్ పిఓ గారికి ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నామని ఈరోజు మరిచెట్టు పోతరాజు, ఆదివాసీ ప్రజా చైతన్య సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే జేఏసీ నాయకులు పెదబయలు మండలం, నిన్న ఏపీఆర్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు రాత్రి సమయాల్లో రాత్రి 10 గంటల సమయంలో బైకు మీద బయటకు వచ్చి పడిపోయారు అన్న విషయాన్ని మేము తీవ్ర ఖండిస్తున్నాము। ఎందుకంటే రాత్రి సమయాల్లో కూడా అక్కడ సిబ్బంది ఉంటారు, స్టడీ అవర్స్లను అయితే సంబంధిత డ్యూటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, స్టడీ అవర్ తర్వాత కూడాను సంబంధిత వాచ్మెన్ ఉంటారు। ఈ సమయంలో వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే వీళ్ళు బయటకు వచ్చి ఉంటారనేది మా యొక్క ప్రశ్న। దీన్ని ఏ రకంగా పడిపోయారు అన్నది లేదంటే ఏం జరిగిందో నిజ వాస్తవాలు అనేది ఇప్పటి వరకు తెలియకపోవడం అనేది చాలా విచారకరం। దీని వెనకాల ఈ ఉపాధ్యాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము। దీన్ని ఇప్పటికైనా ఏం జరిగిందో నిజ నిజాలు తెలిసినంతవరకు మేమైతే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం విషయాన్ని। దయచేసి
అధికారులను మేము వినవించేది ఏంటంటే ఈ పిల్లలను ఒక పదవ తరగతి చదువుతున్నటువంటి పబ్లిక్ పరీక్షలు రాసేటటువంటి ఈ విద్యార్థులు భవిష్యత్తున్న పిల్లలు వీళ్ళని అంత అసరాదగా దృష్టి సారించకపోవడం అనేది ఈ సిబ్బంది యొక్క నిర్లక్ష్యానికి మేము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి మేము ఖచ్చితంగా తీసుకువెళ్తాం ఆ సమ దీనికి బాధ్యులైనటువంటి ప్రిన్సిపల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము